Hello and welcome back to yet another episode on the Politico's Food and Travel channel. ఇది కమనియన్ సిరీస్ మనం చేస్తున్నాము. మీరు గనక మా ముందు రెండు ఎపిసోడ్స్ చూసారంటే మీకు ఆల్రెడీ తెలుసు, మేము ఇంతకుముందు థాయ్ ఫుడ్ వి రెండు రెసిపీస్ మీకు చూపించాం. ఇవాళ ఇంకొక థాయ్ రెసిపీతో మేము ముందుకు వస్తున్నారు. సో సే హలో టు షెఫ్ మీరా. షెఫ్ మీరా హాయ్. హాయ్ ఎవరీవన్. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓకే, సో షెఫ్ మీరా ఇవాళ మీరు మా ప్రేక్షకులందరికీ ఏంటి ఏంటి తినిపించబోతున్నారు, ఏంటి చేసి చూపించబోతున్నారు? వేసవికాలం వచ్చింది, పిల్లలకు సెలవులు వచ్చాయి, మ్యాంగోస్ ఆర్ ఇన్ సీజన్. వాట్ బెస్ట్ మేక్ ఐ మీన్ టు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్, మ్యాంగో స్టిక్కీ రైస్. వావ్, మ్యాంగోస్ అయితే ఇప్పుడు మనకి లారీలతో దిగిపోతున్నాయి. సో ఇది చేసుకోవడానికి నాకు ఇంకొక రీజన్, ఐ మీన్ ఒక రీజన్ కాదు 100 రీజన్లు కనిపిస్తున్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ క్యూరియస్, ఇలాగ మ్యాంగోతో అసలు ఏం డెజర్ట్ చేసుకోవచ్చు? అండ్ డెజర్ట్ అంటే మీరు సహారా డెజర్ట్ అనుకో చేయబోతున్నారా, లేకపోతే థార్ డెజర్టా, ఏం డెజర్ట్ అసలు ఇది? తినే డెజర్ట్, చల్ల చల్లగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండే డెజర్ట్ ఇది. ఇది అగైన్ ఇప్పుడు మనం కరెంట్లీ థాయ్ సిరీస్ చేస్తున్నాం కనుక థాయిలాండ్లో ఎక్కువ చేసుకుంటారు. అది ఆల్రెడీ ఉడికించిన రైస్, వాళ్ళు స్టిక్కీ రైస్ అంటారు అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఇది నేను ఆల్రెడీ ఉడికించి చల్లార్చాను అనమాట. దీని గుణం ఏంటంటే ఇది చాలా దీంట్లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ముట్టుకుంటే జిగురు జిగురుగా ఉంటుంది. అవును, ఇది చేతికి చాలా జిగురుగానే ఉంది. మన బియ్యంలా కాకుండా కొంచెం పొడుగ్గా ట్రాన్స్లేషన్ గా ఉంటుంది. కుకింగ్ కూడా కొంచెం ఈజీ, కొంచెం నానబెట్టి ఒక అత్తసరి పెడితే ఈజీగా ఉడికిపోతుంది. ఉడికించినప్పుడే కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తాం అనమాట. దీన్ని ఏమి లేదు, ఫ్లేవర్ చిన్న వాసన ఉంటుంది, బాస్మతి వీటిలాగే కొంచెం చిన్న వాసన ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మన స్టార్ ఇంగ్రీడియంట్ కొబ్బరిపాలు, అండ్ మంచి రైప్గా ఉన్న మామిడిపళ్ళు. నేను ఇక్కడ బంగినపల్లి తీసుకున్నాను. వాళ్ళ మామిడిపళ్ళు వేరేగా ఉంటాయి, బట్ మనకి ఈజీగా దొరికేది బంగినపల్లి, హిమాయత్, లేకపోతే దొరికితే ఆల్ఫాన్సో ఏవైనా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ తీపి వీటితో పాటు వాళ్ళు క్రంచ్ కోసం ఈ మూంగ్ దాల్ ఉంటాయి కదా మన హల్దీరామ్స్ ఇలాంటి వాటి వేయించిన పెసరపప్పు, అది దానిపైన గార్నిష్ కింద వాడతారు అనమాట. సో సాఫ్ట్గా స్వీట్గా క్రంచీగా భలే, అండ్ సిల్కీ కొబ్బరిపాలు. సో ఇది చూస్తుంటే జస్ట్ ఒక 3-4 ఇంగ్రీడియంట్స్తోనే అసలు ఎంత సింపుల్గా అసలు చేసేయచ్చు అంటే ఎలా అని నాకు ఇంకా అర్థం కావట్లేదు. తెలుసుకుందాం, రండి మీరా గారు, కమాన్. సో మంచి రైప్గా ఉన్న ఒక మ్యాంగోని తీసుకుని పీల్ చేసుకోవాలి. అంటే ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగనే ఎక్కువ పచ్చిగా ఉండకూడదు. మనకి అంటే షేప్ రావాలన్నమాట కట్ చేసిన తర్వాత. అంటే మళ్ళీ అది పులుపు రావడం లేకపోతే పచ్చిగా ఉండడం అయిపోతుంది. ఓవర్ రైప్ అయింది అంటే మళ్ళీ అది మెత్తగా అయిపోయి వడిలిపోయి అలా బాగుండదు. మనకంటే ఫుడ్ మనం అన్నీ అంటే కళ్ళతో కూడా తింటాం, అంటే అది అపీలింగ్గా ఉంటేనే మనకి తినాలనిపిస్తుంది. సో అందుకని ఎండ్లో ప్రెజెంటేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ మనకి. నేను ఎక్కడో చదివాను ఫుడ్ ఈవెన్ ఆఖరికి మనం ఒక వెజిటబుల్ షాప్కి వెళ్ళినా కూడా అక్కడ రకరకాల కూరగాయలని అన్నింటినీ కూడాను వేరే వేరే రంగుల్లో అమర్చుతారు. ఆ అమర్చడం వల్ల కూడా మనకి ఆ వెజిటబుల్స్ కొనుక్కోవాలని తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఈ మామిడి పండు పర్ఫెక్ట్ రైప్గా ఉన్నది అంటే అది మనకి చూడడానికి తర్వాత తినడానికి రెండింటికి అది చాలా బాగుంటుంది. సో ఓ వావ్, నేను ఇలా చెప్తూ ఉండగానే అలాగా ఆ మామిడి పండుని చక్కగా కోసి అందులో పెట్టేశారు. ఆల్రెడీ మన సగం పని అయిపోయిందండి. ఎప్పుడైనా లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ మనకి డెజర్ట్ తినాలనిపిస్తుంది. ప్రతిసారి నోరు కొంచెం తీయగా అలాగా తీపి తీపి నోట్ మీద ఎండ్ చేయాలనిపిస్తుంది. అలాంటిది డెజర్ట్ ఎలా చేసుకోవడం అని ఆలోచించే వాళ్ళకి ఇది చాలా సులువుగా చేసే డెజర్ట్లా అనిపిస్తుంది. అందులో ఇప్పుడు మ్యాంగో సీజన్లో ఉన్నాయి, తప్పకుండా చేసుకోవాలి. మీ దగ్గర ఇంత స్టిక్కీ రైస్ ఇలా లేదంటే మామూలు మన సోనా మసూరి ఇంట్లో వండుకున్న అన్నం కూడా కొంచెం ఒక్క పిసర్ మెత్తగా వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఏదో ఏదో ఒక బౌల్లో పెట్టేసి ఇలాగా
రెడీగా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అది సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన దాన్ని ఇదిగో డీమోల్డ్ చేస్తాం ఇలాగా. అన్నం కూర పప్పు అలాంటి వాటితో తినడమే కాకుండా అన్నాన్ని డెజర్ట్ లాగా తినడం ఇది నేను మొదటిసారి చూస్తున్నాను. ఓ వావ్, అసలు చాలా భలే ఉన్న చూడడానికి. అండ్ వెయిటింగ్ టు టేస్ట్ దాట్, ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ నైస్. నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. కొబ్బరిపాలకి న్యాచురల్గా ఒక స్వీట్నెస్ ఉంటుంది, అది తినగలము అనుకుంటే డైరెక్ట్ కొబ్బరిపాలు వేసుకోవచ్చు. లేదు మాకు ఇంకొంచెం తీయగా ఇష్టం అంటే ఈ కొబ్బరిపాలలోనే కొంచెం మనం పంచదార కలిపేసుకుని పెట్టుకుని ఉంటే అది దీనిపైన వేయడమే అనమాట. సో ఇప్పుడు తినే ముందు ఈ కొబ్బరిపాలని ఇలా వేస్తాం. వావ్, చూస్తుంటే చాలా ఎగ్జాటిక్గా ఉన్నది. థాయిలాండ్లో ఈ మ్యాంగో స్టిక్కీ రైస్ అనే డెజర్ట్ ఇది చాలా కామన్గా దొరికే పదార్థం. మనకి కొత్తగా ఉండొచ్చు కానీ థాయిలాండ్లో తినే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డెజర్ట్స్లోంచి ఇది ఒకటి. ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఆ టేస్ట్ కానీ దాని ప్రెజెంటేషన్ కానీ అసలు అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. సో దానిపైన ఇప్పుడు నేను మూంగదాల్తో చేశాను. గార్నిష్కి మనం కావాలంటే కొంచెం మింట్ లీవ్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు, బట్ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. రెడీ ఫర్ టేస్టింగ్. వావ్, ఇంత సూపర్ క్విక్గా రెడీ అయిపోయిన మ్యాంగో స్టిక్కీ రైస్ ఇది తినేద్దామా? వేడివేడి ఎండల్లో చల్ల చల్లని మ్యాంగో, తర్వాత దాంతోపాటు స్టిక్కీ రైస్, అందరు కొంచెం కొబ్బరి పాలేసి తింటే అసలు ఆ డెజర్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పబోతున్నాను మీకు. మీరు నమ్మరేమో కానీ నోట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అలా బర్స్ట్ అవుతున్నాయి. ఆ మూంగదాల్, ఆ పెసరపప్పు, వేయించిన పెసరపప్పు క్రంచ్, ఆ అన్నం స్టిక్కీనెస్, తర్వాత కొబ్బరి పాలేమో ఒక ఫ్లూయిడ్ అలాగ నోట్లోకి అలా గొంతులోకి జారిపోతూ, ఆ మ్యాంగో ఏమో స్వీట్గా, తర్వాత మంచి లిటిల్ చిన్న క్రంచీతోని ఈ డెజర్ట్ మాత్రం వేరే ఇంకా ఏ డెజర్ట్ దరిదాపుల్లోకి రాదు. అమేజింగ్ థాయిలాండ్ డెజర్ట్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు షెఫ్ మీరా, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇలాంటి ఇంకెన్నో వేరే వేరే రెసిపీస్ చూడాలి అంటే మా ఈ ఎపిసోడ్, ఈ సిరీస్, కమనీయం అనే సిరీస్ని ఫాలో అవుతూ ఉండండి. తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ పొందండి. అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో అన్నదాన్ని మా కమెంట్స్లో పోస్ట్ చేయండి. మరిన్ని వింత వింత కొత్త కొత్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. అలా చెప్తూ సెలవు తీసుకుంటూ, సీ యు అగైన్ నెక్స్ట్ టైం. టాటా, బాయ్. నమస్కారం. Please subscribe to the channel and download the Politico's app from the links in the description.